తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని నేడు చేగుంట మండలం చందపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ బుడ్డా భాగ్యరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి చందు నాయక్ హాజరై వైద్యులకు పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, జిల్లా వైద్యాధికారి చందు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాలలో ఏర్పాటు చేసే కంటి వెలుగు శిబిరాలలో 18 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా కంటి వెలుగు శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామాల్లో 9 రోజుల పాటు కంటి వెలుగు శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలతో పాటు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, శస్త్రచికిత్స అవసరం ఉన్న వారికి హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చందు నాయక్, సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్రం, వైద్యాధికారి అనిల్ కుమార్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, ఎంక్వైరీ ఆఫీసర్ రాజేందర్, ఏఎన్ఎం అనురాధ, పిహెచ్ఎన్ సంపతి, ఫార్మసిస్ట్ పగడయ్య, పాలకవర్గ సభ్యులు రమ్య, అమృత, లావణ్య, శోభన్, ఆశా వర్కర్లు రేణుక తదితరులు, అరుణ, రేణుక తదితరులు పాల్గొన్నారు. వెలుగు అనేది ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలో ఇంతవరకు ఆల్మోస్ట్ 260,000 మందికి మనం స్క్రీనింగ్ అనేది చేసాము. దాంట్లో 40,000 మందికి రీడింగ్ క్లాసెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 38,000 మందికి ప్రిస్క్రిప్షన్ క్లాసెస్ మనం ఆర్డర్ ఇచ్చాము. 38,000 నుంచి మనం ఆల్రెడీ 25,000 వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. సో గవర్నమెంట్ అంతకుముందు మనం కొంచెం టైం తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడైతే వితిన్ ఒక 10 డేస్ లోపలనే ఈ ప్రిస్క్రిప్షన్ క్లాసెస్ ఏదైతే మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తున్నామో అది 10 రోజుల లోపలే మన పిఎస్సీలకి, పిఎస్సీ నుంచి ఎవరైతే మనకి బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ ఇంటికి, మా ఆశాలు, మా ఏఎన్ఎంస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ క్లాసెస్ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మన మండలంలో కానీ మన జిల్లాలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చందునాయక్ గారు కలిగితే చేయడం జరిగింది. మేము మా గ్రామానికి చీఫ్ గెస్ట్ గా సార్ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సార్ గారి గ్రామానికి చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, డాక్టర్ అనిల్ కుమార్ గారు, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ గ్రామ ప్రజలందరూ ఈ కంటి వెలుగు కార్యక్రమానికి సకాలంలో విచ్చేసి అధిక సంఖ్యలో టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా కేసీఆర్ గారు అందిస్తున్నారు కావున మనమందరం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని.